నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఆశ్లేష్. మీరు చూస్తున్నారు ఆశ్లేష్ ఆల్రౌండర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం నిన్న ఏంటంటే మనకి నిన్న నైట్ వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ కొన్ని ప్రొడక్ట్స్ అనేది రిలీజ్ చేసింది. అండ్ దీంతోపాటు మనకి కొన్ని కొత్త ఫ్యూచర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇవన్నీ వాళ్ళ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనకి వన్ ప్లస్ ఏంటంటే వన్ ప్లస్ మనకి ఇక కొన్ని స్టోర్స్ అనేవి ఓపెన్ చేయబోతుంది. ఇవి ఎక్కడెక్కడ అంటే 3 స్టోర్స్ అనమాట. ఇవి ఏంటంటే మనకి ముంబైలో అండ్ అలాగే పూణేలో హైదరాబాద్లో ఓపెన్ చేయబోతుంది. సో ఇదైతే చాలా మంచి వచ్చిందని చెప్పచ్చు. నెక్స్ట్ దీంతోపాటు మనకు ప్రొడక్ట్స్ విషయానికి వస్తే మనకు వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ 2 ఇయర్ ఫోన్స్ అనేవి లాంచ్ చేశారు నిన్న. సో కానీ దీని ప్రైస్ వచ్చేసి 5,999 రూపాయలు పెట్టామని చెప్పేసి చెప్పారు. కానీ దీన్ని ఎప్పుడు సేల్లోకి తీసుకొస్తాం అనేది మాత్రం వాళ్ళు ఏం రివీల్ చేయలేదు. ముందుగా దీని ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో మనకు వచ్చేసి ఈ 2 డ్రైవర్స్ అనేవి ఉన్నాయన్నమాట, మాన్యువల్ డ్రైవర్స్. ఇవేంటంటే లో హైకి మిడ్ రేంజ్ సౌండ్ కోసం అనమాట. నెక్స్ట్ దీంతో పాటు మనకి 10 mm డ్రైవర్స్ కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే మనకు బాస్ అనేది బాగా రావడం కోసం. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఇదేంటంటే APTX HD సౌండ్ క్లారిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీని బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇది ఒక 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మనకి 10 అవర్స్ వరకు బ్యాటరీ అనేది వస్తుందని చెప్పి చెప్పారు ప్లేబ్యాక్ టైమ్. అండ్ ఇది వచ్చేసి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వార్ప్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి వన్ ప్లస్ అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి సేమ్ అంతకుముందు వన్ ప్లస్ ఫస్ట్ జనరేషన్ ఇయర్ ఫోన్స్ ఎలా అయితే ఉన్నాయో సో అదే విధంగా తీసుకొచ్చా అనేది వన్ ప్లస్ అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి అట్ ఎ టైమ్ మనకి 2 డివైజెస్ కనెక్ట్ చేసుకుని అంటే చేంజ్ చేసుకోవడం అనమాట. ఒక డివైస్ కనెక్ట్ చేసింది, అది ఇంకో డివైస్కి చేంజ్ చేసుకోవడం. ఈ కనెక్టివిటీ అనేది విత్ ఇన్ 1 టచ్తో మనం చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు దీనికైతే బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి అయితే. కానీ దీని సేల్లోకి ఎప్పుడు తీసుకొస్తాం అనేది మాత్రం వాళ్ళు ఏం రివీల్ చేయలేదు. అండ్ నెక్స్ట్ దీంతో పాటే మనకి వన్ ప్లస్ 7 ప్రో కూడా తీసుకొచ్చారు. సో ఇదైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ఫోన్ కోసం. ముందుగా మనకి దీని ప్రైస్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6 GB RAM, 128 GB ROM అండ్ అలాగే మనకి 8 GB RAM, 256 GB ROM అండ్ అలాగే 12 GB RAM, 256 GB ROM. మనకి 6 GB RAM వేరియంట్ వచ్చేసి 49,000 రూపాయలు పెట్టారు ఇండియాలో. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ గ్రే కలర్లో లభ్యమవుతుంది. అండ్ అలాగే మనకి 8 GB RAM వేరియంట్ వస్తే మనకి 3 కలర్స్లో లభ్యమవుతుంది, గ్రే, బ్లూ అండ్ అలాగే ఆల్మండ్ కలర్స్. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి 53,000 పెట్టారు. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి 12 GB RAM వేరియంట్ వచ్చేసి బ్లూ కలర్లో తీసుకొచ్చారు, ఓన్లీ బ్లూ కలర్లో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 58,000 రూపాయలు పెట్టారు. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి దీని సేల్ వచ్చేసి 1st 17th తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసి అమెజాన్లో అండ్ అలాగే వన్ ప్లస్ అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్లో అండ్ అలాగే వన్ ప్లస్ స్టోర్స్లో కూడా తీసుకొస్తామని అయితే చెప్పారు. 17th నుంచి అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 16th నుంచే సేల్లోకి తీసుకొస్తారు. ఇవి ఓన్లీ సేల్ అయితే గ్రే కలర్లోనే తీసుకొస్తున్నారు అమెజాన్లో. అండ్ అలాగే ఎవరైతే అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకైతే ఒకరోజు ముందే అంటే మే 16 నుంచే సేల్లో అయితే వాళ్ళకి ఇస్తున్నారు ఈ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకు వన్ ప్లస్ పాపప్ స్టోర్స్ అనేవి కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు అండ్ ఇంకా ముంబై, చెన్నై ఇట్లా కొన్ని సిటీస్ అయితే ఉన్నాయి. సో ఆ పాపప్ స్టోర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే మనకి ఈరోజు నుంచే సేల్లోకి తీసుకొస్తున్నారు. సో ఇదైతే చాలా మంచి విషయం. మీరు కనుక మీ దగ్గరలో నియరెస్ట్ పాపప్ స్టోర్ ఉంటే అక్కడ తీసుకోవచ్చు, వెయిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో నెక్స్ట్ మనకు ముందుగా దీని ఫ్యూచర్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్. మనకి ఇది వచ్చేసి మనకి ఫ్లూయిడ్ డ్యామ్ ఎల్ఈడి డిస్ప్లే అనమాట. అండ్ ఇది వచ్చేసి 90 Hz పవర్ వరకు తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటే మనకి దీనికి కవరింగ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అనమాట. ఇది ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బోత్ సైడ్ ఇచ్చారు ఈ గొరిల్లా గ్లాస్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి దీంతోపాటు దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 850 ఫాస్ట్ ప్రాసెసర్ అనేది ఇచ్చారు. సో దీనివల్ల వర్కింగ్ అనేది మనకు చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు మనకి నేటివ్ స్క్రీన్ రికార్డింగ్ మోడ్ అండ్ అలాగే జెన్ మోడ్ కూడా ఇచ్చారు. సో దీంతోపాటు మనకు నైట్ మోడ్ 2.0 వర్షన్ కూడా ఇచ్చారు. సో ఇదైతే చాలా మంచి విషయం ప్రీవియస్ నైట్ మోడ్తో కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఆక్సిజన్ OS
వర్షన్ 5.9.0 మీద రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 9 పై అనమాట. నెక్స్ట్ దీంతోపాటు మనకు ముందు దీని కెమెరా విషయానికి వస్తే, రేర్ వచ్చేసి ట్రిపుల్ రేర్ కెమెరా అనమాట. ప్రైమరీ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అనమాట. ఇది వచ్చేసి IMX586 సెన్సార్ అండ్ ఇది వచ్చేసి F1.6 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ సెన్సార్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సెన్సార్ అండ్ ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. F2.4 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ టెర్షియరీ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది వచ్చేసి మనకి F2.4 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 3x జూమ్ అండ్ అలాగే మనకి టెలిఫోటో లెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి రేర్ కెమెరా వచ్చేసి మనకి 4K వీడియో రికార్డింగ్ మనకి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్తో తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ 1080p మనకి 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి 720p రికార్డింగ్ అయితే మనకి 480 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్తో తీసుకుంటుంది. సో ఇదే చాలా మంచి విషయం. అండ్ నెక్స్ట్ దీని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే, దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెన్సార్ అనమాట. ఇది వచ్చేసి సోనీ IMX471 సెన్సార్ అండ్ ఇది వచ్చేసి F2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇదైతే మనకు పోర్ట్రేట్ మోడ్, ఇంకా వేరే మోడ్స్కి కూడా సపోర్ట్ చేస్తుంది, నైట్ మోడ్కి కూడా. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి దీని బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, దీంట్లో 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది వచ్చేసి 30 వాట్స్ వార్ప్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 5 వోల్ట్స్ 6 ఆంప్ బ్యాటరీ అనమాట ఛార్జింగ్ కెపాసిటీ, ఛార్జర్ కెపాసిటీ. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 7 Pro గురించి. అయితే నెక్స్ట్ మనకి OnePlus 7 కూడా తీసుకొచ్చారు. దీంతోపాటు ఇది వచ్చేసి గ్రే కలర్ అండ్ అలాగే మనకి రెడ్ కలర్స్లో తీసుకొచ్చారు ఈ 2 కలర్స్. అండ్ ఇది వచ్చేసి 2 వేరియంట్స్లో తీసుకొచ్చారు, 6GB RAM, 128GB ROM అండ్ అలాగే 8GB RAM, 256GB ROM. 6GB RAM వేరియంట్ వచ్చేసి 33,000 రూపాయలు పెట్టారు అండ్ అలాగే మనకి 8GB RAM వేరియంట్ వచ్చేసి 38,000 వరకు పెట్టారు. సో నెక్స్ట్ దీంతోపాటు మనకి ఇది వచ్చేసి సేల్ జూన్లో తీసుకొస్తామని చెప్పారు ఇండియాలోకి. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో అయితే ఫ్యూచర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి. నేను ఓన్లీ వెయిట్ మీద ఫోకస్ చేస్తున్నాను అండి, ఏదైతే డిఫరెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసి చెప్తున్నాను. అండ్ దీంట్లో మనకి ముందుగా స్క్రీన్ విషయానికి వస్తే, దీంట్లో 6.5 ఇంచ్ డిస్ప్లే అనేది ఇస్తున్నారు, 6.4 ఇంచ్. ఇది వచ్చేసి HD+ అండ్ అలాగే మనకి ఇది AMOLED డిస్ప్లే, ఫ్లూయిడ్ AMOLED కాదు, నార్మల్ AMOLED డిస్ప్లే అనమాట. అండ్ నెక్స్ట్ దీంతోపాటే మనకి దీంట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అనేది ఇచ్చారు, దానిలో అయితే 5 ఇచ్చారు. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి మిగతా ఫ్యూచర్స్ అన్నీ సేమ్, స్నాప్డ్రాగన్ 850 వేసవచ్చి ప్రాసెసర్ ఇచ్చారు. సో మిగతా అన్ని సేమ్ మోడ్స్ కూడా. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే, కెమెరా రేర్ కెమెరా వచ్చి డ్యూయల్ రేర్ కెమెరా అని ఇచ్చారు, దాంట్లో అయితే ట్రిపుల్ వచ్చింది. ఈ డ్యూయల్లో కూడా ప్రైమరీ సెన్సార్ వచ్చి 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ అనమాట. సో ఇదైతే సేమ్ దానిలాగానే మనకి. నెక్స్ట్ సెకండరీ సెన్సార్ ఒకటి చేంజ్ అవుతుంది, 5 మెగాపిక్సెల్ సెన్సార్ అనమాట. ఇది వచ్చేసి F2.4 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా సేమ్, 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్, ఇది వచ్చేసి F2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి 3700 mAh బ్యాటరీ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 5 వోల్ట్స్ 4 ఆంప్స్ ఛార్జర్తో వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా మనకి ఎక్స్ టర్బో అని చెప్పి మనకు టర్బో వైబ్రేటర్ అనేది ఇచ్చారు అండ్ దీంతోపాటు మనకి డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తుంది రెండు ఫోన్స్ కూడా. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనేవి ఇచ్చారు రెండింటికి. సో ఇదైతే చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ దీంతోపాటే మనకి OnePlus 7 Pro స్క్రాచ్ టెస్ట్ అండ్ అలాగే ఫ్లేమ్ టెస్ట్ అండ్ అలాగే మనకి బెన్ టెస్ట్ కూడా చేశారు కొంతమంది యూట్యూబర్స్ అనేవాళ్ళు. సో దీంట్లో మనకి స్క్రాచ్ టెస్ట్ అయితే స్కేల్ పెట్టుకుంటే దాంట్లో మనకి గీతలు అనేవి స్క్రాచెస్ 6 లెవెల్ నుంచి స్టార్ట్ అయినాయి అండ్ అలాగే డీప్ గ్రూవ్స్ అంటే బాగా లోపలికి స్క్రాచెస్ పడినాయి అయితే 7 స్కేల్లో 7 దగ్గర స్టార్ట్ అయినాయి. సో ఇదైతే కొంచెం మంచి విషయం అని చెప్పొచ్చు వేరే డిస్ప్లేస్తో కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లేమ్ టెస్ట్ వచ్చేసి ఇది ఫ్లేమ్ 50 సెకండ్స్ కంటిన్యూస్గా పెట్టినా సరే స్క్రీన్ మీద అది మాత్రం పిక్సెల్స్ ఏమి డ్యామేజ్ అవ్వడం కానీ అలా ఏం జరగలేదు. సో మనం మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మిగతా ఫోన్స్కి అయితే మనకు 20 సెకండ్స్కే పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి 20 సెకండ్స్ ఎక్సీడ్ అవగానే. సో అది 50 సెకండ్స్ వరకు పెట్టినా సరే ఏం కాలేదు స్క్రీన్కి. సో డ్యూరబులిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పాపప్ సెల్ఫీ కెమెరా డ్యూరబులిటీ కూడా చెక్ చేశారు
సో ఇది వచ్చేసి మనకు 1.5 మీటర్స్ హైట్ నుంచి కిందకు పడేశారు. పాపప్ సెల్ఫీ కెమెరా పాపప్లో ఉన్నప్పుడే, కానీ కింద పడేటప్పుడు ఏంటంటే మనకి సెల్ఫీ అనేది క్లోజ్ అయిపోయింది పాపప్ కెమెరా, ఎందుకంటే ఇది యాక్సిలరోమీటర్ సెన్సార్ అండ్ అలాగే గైరోస్కోప్ సెన్సార్ వల్ల అనమాట. సో ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసి ఫాల్ని సెల్ఫీ కెమెరా అనేది పాపప్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇదైతే చాలా గ్రేట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు ఈ 1+7 ప్రోలో. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి బెన్ టెస్ట్ కూడా నార్మల్ బెన్ టెస్ట్ విత్ హ్యాండ్స్తో చేశారు. చేసినా సరే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకేం క్రాక్స్ కానీ అలాంటివేమి లేకపోతే మనకి ఇట్లా ఊడొచ్చేయడం కానీ అలాంటివేమి వాళ్ళైతే అబ్జర్వ్ చేయలేదు. సో నేనైతే ఈ వీడియో మీకు ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఈ టెస్ట్ అన్నీ నేను వీటి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనం 1+7 ప్రోకి ఫస్ట్ అప్డేట్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి 494 MB ఉంది. అండ్ దీంట్లో అయితే మనకి ఏప్రిల్ ఆండ్రాయిడ్ 2019 సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇచ్చారు. అండ్ దీంతోపాటు మనకి ఆక్సిజన్ ఓఎస్ 5.9.0 నుంచి 5.9.2కి అప్డేట్ అయింది. అండ్ దీంతోపాటు డీసీ డిమ్మింగ్ అనే ఫ్యూచర్ అనేది ఇచ్చారు. అండ్ దీంతోపాటు బగ్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేశారు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో. అండ్ నెక్స్ట్ మనకి దీంతోపాటు 1+7 ప్రో వచ్చేసి 5G వేరియంట్ అనేది యూకేలో లాంచ్ ఈవెంట్లోనే మనకు లాంచ్ చేశారు 5G వేరియంట్ కూడా. బట్ వేరే కంట్రీస్లో యుఎస్లో కానీ మనకి ఇండియాలో కానీ లాంచ్ చేయలేదు. ఇది యూకేలో నెక్స్ట్ ఇయర్ నుంచి సేల్లోకి తీసుకొస్తామని వాళ్ళు అయితే చెప్పారు. దీంట్లో అయితే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 50X మోడెమ్ అనేది యూస్ చేశారు 5G సపోర్ట్ కోసం. ఇది వచ్చేసి మనకి క్వాల్కమ్ సపోర్ట్ తీసుకుని ఆ కంపెనీ సపోర్ట్తో 5G ఫోన్ అనేది డెవలప్ చేసింది. ఇది వచ్చేసి మనకి 1+ నుంచి ఫస్ట్ 5G ఫోన్ అనమాట ఈ ఫోన్ అనేది. సో కానీ దీని ప్రైస్ కానీ దీని అవైలబిలిటీ గురించి కానీ మనకేం రివీల్ చేయలేదు. కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకొస్తామని చెప్పారు యూకే వరకు. సో చూడాలి మరి ఇది ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు అనేది. సో ఇది ఫ్రెండ్స్ 1+ మనకి 1+ ఏదైతే జరిగిందో నిన్న అనౌన్స్మెంట్స్ కానీ వాళ్ళ ఫస్ట్ టైప్ వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్స్ కానీ ఇవన్నీ. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఆశ్లేష్ ఆల్రౌండర్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.